అందరికీ స్వాగతం. ఈరోజు అద్భుతమైన జ్ఞానశక్తితో ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి. వేళ్ళలో వెళ్ళిపెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి, స్థిర సుఖాసనంలో హాయిగా కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎవరో కళ్ళు తెరవద్దు. ధ్యాన స్థితిలో సుషుప్తి అవస్థలో మీరు అద్భుతమైన జ్ఞానాన్ని వింటారు. ఆ జ్ఞానాన్ని మీ యొక్క హృదయంలో, మీ యొక్క జ్ఞాన పరంపరలో నింపుకోండి. మీ యొక్క విజ్ఞానమయ కోశాన్ని ఇప్పుడు ధ్యానం మధ్యలో చెప్పబోయే అద్భుత జ్ఞాన గుళికలతో నింపుకోండి. మీ యొక్క విజ్ఞానమయ కోశాన్ని ఎవరో కళ్ళు తెరవద్దు, శ్వాసనే గమనిస్తూ కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. మనోస్థైర్యం అనే మేళవింపుని మనలో పెంపొందించుకుంటే జీవితంలో ఎటువంటి ఆటు పోట్లు కలిగినా తట్టుకొని నిలబడవచ్చు. ఆ స్థైర్యం లేకపోతే ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నా ఆ పదం అన్నట్లే ఉంటుంది. ఆధ్యాత్మిక పదంలో
ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయితే మన జీవనం గాడి తప్పినప్పుడే అవి ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీనికి పరిష్కారం ఒక్కటే, మన నిత్య జీవన కార్యకలాపాలను సరి అయిన విధంగా అమలు చేయాలి. ఇది సక్రమంగా ఉంటే, ఆ ధ్యానం సక్రమంగా ఉంటే, ఆ సజ్జనులతో సాంగత్యం సక్రమంగా ఉంటే మనలో సమతుల్యత ఏర్పడినట్లే. జీవన గమ్యాన్ని శృతిబద్ధంగా ఒక లయతో సాగించినప్పుడు ఏ ఆటంకాలు దరిచేరవు. ఆ సర్వాంతర్యామి శక్తి ముందు ఏ అవాంతరము నిలవలేదు. ఒక చీకటి గదిలోకి దీపాన్ని తీసుకువచ్చినట్లయితే చీకటి ఏ విధంగా వెళ్ళిపోతుందో
అదేవిధంగా మన అంతరంగంలోకి సత్యమనే వెలుగును తీసుకురాగలిగితే ఇంకా ఏ చెడు కష్టము అక్కడ నిలబడదు. మనం అజేయులంగా నిలుస్తాం. మన సమస్యలను హృదయంలో దుర్బలత్వం లేకుండా ఎదుర్కోవటం నేర్చుకుంటే
మనకు అన్ని విధాలుగా సహాయం లభిస్తుంది. కార్యసాధనకు కావలసిన శక్తి ఉత్సాహం వస్తాయి. ఎంతటి చేదు అనుభవం అయినా అది మనకు ఎంతో కొంత నేర్పుతుందనే విషయాన్ని సర్వదా జ్ఞాపకం పెట్టుకోండి. అటువంటి అనుభవాలు వచ్చినప్పుడు వాటికి చోటిచ్చే విషాదాలుగా మార్చకండి. వాటిని ఆశీర్వాదాలుగా భావిస్తూ ముందుకు సాగండి. ఎవరి వలనైనా హాని కలిగితే అది మీ మంచికే అని భావించండి. బాధను భరించు. నీలోని స్థిరత్వాన్ని చూపేందుకే, నీపై నీకు గల విశ్వాసాన్ని ప్రకటించేందుకు ఒక చక్కటి అవకాశాన్ని వారు కలిగించారని వారి పట్ల కృతజ్ఞత ప్రకటించండి. ఎటువంటి ఒత్తిడి ఎదురైనా
సమతుల్యతను కోల్పోకుండా ఉండగలగడమే మనిషిలోని శక్తికి జ్ఞానానికి కొలబద్ద. జీవితంలోని ఆటుపోట్లను సహించేందుకు మనిషికి సమత్వ స్థితి, వివేకవంతమైన జ్ఞానం అత్యంత అవసరం. మన ఆంతరంగిక జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ఇది మనకు మనమే చేసుకోవాలి, కానీ ఇంకొకరు చేసేది కాదు.
ఎప్పుడైనా ఉత్సాహం తగ్గితే దానిని రెండింతలు మూడింతలు చేయటానికి ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అప్రమత్తత ఆవులిస్తూ ఉంటుంది. దానిని సాహస హృదయంతో అధిగమించాలి. భగవంతుడు మనకు దూరంగా ఎక్కడో లేడు. మనం ఎలా భావించినందువల్లే అతడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తున్నాడు. పవిత్రత విశ్వాసాల పట్ల పట్టుదల ఉంటే పరమాత్ముడి యొక్క సామీప్యాన్ని పొందగలం. మనలో పవిత్ర ఆలోచనలు సరి అయిన విలువలు ఉంటే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చెదిరిపోకుండా ఎదుర్కోగలం. మన స్థాయిని దిగజార్చుకుంటే మనకు మనం అపకారం చేసుకున్న వారమవుతాం. మన ప్రవర్తన నియమావళిలో స్థిరత్వం ఉంటే ప్రపంచంలో ఏం జరిగినా చలించం.
భగవంతుణ్ణి ఆధారం చేసుకొని నడవగలిగితే అంధకారం గోచరించదు. మన హృదయంలో ప్రేమ నిండి ఉంటే అక్కడ జ్యోతి ప్రకాశం తప్పక కానవస్తుంది. అర్థాన్ని విడిచి ఫలితాల గురించి భయాన్ని వదిలి కార్యరంగంలోకి దిగినప్పుడే ఘనతర కార్య సాధన జరుగుతుంది. పరిత్యాగం సంకుచితపు పరిధి నుండి విడుదల ఇస్తుంది.
మన సహజ స్వభావానికి వ్యతిరేకమైన వాటి నుండి తప్పిస్తుంది. పెను ప్రవాహం వచ్చినప్పుడు పిల్ల కాలువలు తమ ఉనికిని కోల్పోతాయి కదా. అలాగే అల్ప విషయాలను తుడిచివేయడం ద్వారా హృదయ వైశాల్యం విస్తరించి విరోచిత కార్యాలకు ప్రేరణ కలుగుతుంది. నిజ స్వభావాన్ని తెలుసుకుంటూ భగవంతునితో మనకు గల అనుబంధాన్ని తెలుసుకోమని మహాత్ములు మనకు బోధిస్తుంటారు. పవిత్రతను ఆచరణలో చూపటం ద్వారా ఈ జ్ఞానం కలుగుతుంది. అన్నింటికంటే పవిత్రతే శ్రేయస్సుని కలిగిస్తుంది. పవిత్రత శక్తి కలిగి ఉన్నవానికే ఆనందం స్వంతమవుతుంది.
సిద్ధాంతాల వల్ల, మత సాంప్రదాయాల వల్ల ప్రపంచం సంస్కరించబడదు. ధ్యాన శక్తి మాత్రమే మనల్ని సంస్కరిస్తుంది. మానవుడి ప్రథమ కర్తవ్యం వికాసం పొందడం. కాలక్షేప కుతూహలం అజ్ఞానం కన్నా దుర్భరమైనది. అనవసర కుతూహలంతో అక్కడకు ఇక్కడికి పరుగు పెడితే
ఆధ్యాత్మిక పురోగమనం కుంటుపడుతుంది. ఆదర్శాలను సజీవంగా మనలో నిలుపుకోవాలి, ఆచరణలో చూపగలగాలి. వాటి ద్వారా మన జీవితపు మూలాలను పటిష్టం చేసుకోవాలి. మన మనస్సుని హృదయాన్ని నిశ్చలమైన రాతిలాగా నిలిచి ఉన్న సత్య సౌధానికి ముడివేయాలి. మన ఆచరణకు పవిత్రతను జత కలిపితే
మనకు మనం మేలు చేసుకున్న వారమవుతాం. ఒక వ్యక్తిలో నిమ్న విషయాల పట్ల ఆసక్తి అధికంగా ఉంటే వాటి వలన అతడు చివరికి హాని జరుగుతుంది. అదే ఉన్నత విషయాల పట్ల ఉంటే ఫలితం కూడా ఉన్నతంగా ఉంటుంది. మన ఆలోచన పరిధి భగవత్ సంబంధిత విషయాల గురించి యోచించడం ద్వారా విస్తరిస్తుంది. ఈ విశాల విశ్వం మన వైపు చేతులు చాచి చూస్తుంది, కానీ మనం దానిపై సరైన దృష్టిలో విశ్వసించలేకపోతున్నాం. ఈ విశ్వం నుండి గ్రహించవలసినవి ఎన్నో ఉన్నాయి. పాఠాలు, ప్రేరణలు, ఆశీర్వాదాలు ఇలా ఎన్నో ఉన్నాయి.
ఒక్కరే 30 సెకండ్లు అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. అద్భుతమైన జ్ఞాన గూళికలనే హృదయంలో నింపుకున్నాం. 5 4 3 2 1 0 నెమ్మదిగా చేతివేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0 నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. చక్కగా ధ్యానం చేసాం, అద్భుతంగా ధ్యానం చేసాం. ఎన్నో అద్భుతమైన జ్ఞాన విషయాలని మన మదిలో హృదయంలో నిక్షిప్తం చేసుకున్నాం. మరి మీ అందరికీ మరొక్కసారి అభినందనలు, ఆత్మీయ ప్రణామాలు. ఇంతవరకు వంశీకిరణ్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ధ్యానం చేశారు కదా. ఈ ధ్యానంలో మీకు వచ్చిన అనుభవాలు కానీ మీ అభిప్రాయాలు కానీ తెలియచేయవలసిన నంబరు 9393460470.